ప్రజలు కూటమికి అద్భుతమైన విజయాన్ని అందిస్తూనే కాదు అద్భుతమైన భారీ మెజారిటీలతో వాళ్ళందరినీ గెలిపించారు. సో ఎక్కడెక్కడ ఎంత మెజారిటీలో అభ్యర్థులు గెలిచిన విజేతలు సాధించారన్నది మనం చూడబోతున్నాం. యా బిఫోర్ దాట్, దానికంటే ముందు 2019కి 2024కి ఒకసారి కంప్లీట్గా ఓవరాల్ పిక్చర్ లో ఎలాంటి చేంజ్ కనిపిస్తుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎగ్జాక్ట్లీ చూస్తుంటేనే 2019 నుంచి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. 2019లో కంప్లీట్ గా రాష్ట్రం మొత్తం బ్లూమయం అయిపోయింది. అక్కడక్కడ అంటే మొత్తం 23 స్థానాల్లో మాత్రమే మనకి టీడీపీ ప్లస్ జనసేన ప్రెసెన్స్ కనిపించింది. కానీ ఇప్పుడు 2024 పిక్చర్ ఎలా పూర్తిగా మారిపోయింది ఇప్పుడు మనం చూస్తున్నాము. రాష్ట్రం రంగు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు బ్లూ మొత్తాన్ని యెల్లో రీప్లేస్ చేసేసింది. అక్కడక్కడ మాత్రమే బ్లూ ప్రెసెన్స్, అది కూడా గతంలో టీడీపీ ప్రెసెన్స్ కంటే కూడా చాలా తక్కువగా మనకి ఇక్కడ బ్లూ ప్రెసెన్స్ కనిపిస్తోంది. విచ్ మీన్స్ వైసీపీ చాలా తక్కువ స్థానాలకు పరిమితమైంది, 11 స్థానాలు మాత్రమే. మిగిలిన రాష్ట్రం అంతా కూడా యెల్లో, రెడ్ అండ్ ఆరెంజ్ కనిపిస్తున్నాయి. సో టీడీపీ, జనసేన అండ్ బీజేపీ కూటమి అద్భుతమైన విజయాన్ని ఈ ఎన్నికల్లో నమోదు చేసుకుంది. దాన్ని మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉన్నాం. లెట్స్ మూవ్ ఆన్ టు ద మెజారిటీస్. Yes, కానీ మ్యాప్ విషయానికి వస్తే, ఐ మీన్ లైక్ ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అన్నంత చేంజ్ 2019కి 2024కి కనిపిస్తోంది. అండ్ అఫ్ కోర్స్ లాస్ట్ టైమ్ 2019లో 23 సీట్స్ వచ్చాయి టీడీపీకి, ఈవెన్ అందులో హాఫ్ కూడా రాలేదు ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ, సో దట్స్ ద డిఫరెన్స్. ఇప్పుడు కంప్లీట్ బ్లీడింగ్ బ్లూ, కాస్త బ్లీడింగ్ ఎల్లో అయిపోయింది మ్యాప్లో. ఓకే, కమింగ్